సంబంధించినటువంటి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 11 రోజులు అవుతా ఉన్నది, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. దీని పట్ల ఏమంటారు? ఇవాళ దాదాపు 10:30-11 గంటల నుంచి తనకు కళ్ళు తిరుగుడు, కొంచెం బేహోష్ అయిన లెక్క తెలుస్తా ఉంటే ఇమ్మీడియట్ గా అటెండ్ చేసి తీసుకొని పోయి ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్ కు తీసుకుపోయి అక్కడ పోయి ఆల్రెడీ కొంచెం ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ చేసారు వాళ్ళు. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఒక అతను, ఒక సిఐ కూడా ఉన్నాడు, ఇద్దరు వచ్చి అంటే సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం పెట్టిందని డాక్టర్ని ఇట్లా పెట్టి ఏలు పెట్టి ఇట్లా చూపించుకుంటా, మీరు ఎట్లా అడ్మిట్ చేసుకున్నారు, నేను ఎట్లా తీసుకొచ్చిన్నాను, యాక్చువల్గా పోలీసు వాళ్ళు తీసుకుపోతామని చెప్పి తాసారం చేస్తున్నారు వాళ్ళు తీసుకురాకుండా చేసి, నాకు ఏదో ఒకటి కావాలనేది వాళ్ళ లోపల ఉంది అని చచ్చిపోవాలనుకుంటారో మరి వాళ్ళు ఏమనుకుంటారు, గవర్నమెంట్ ఏమనుకుంటుందో, పోలీస్ వాళ్ళకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తెలియదు కానీ ఇట్లా బెదిరించారట. బెదిరించి వాళ్ళు ఎట్లా అండి, అది నడుస్తుంది కదా, డ్రిప్స్ పడుతున్నాయి కదా, ఇప్పుడు ఎట్లా తీస్తాం ఆగండి అంటే కూడా పోలీస్ ఆయన ఉడబిక్కి అక్కడ పెట్టేసి అంబులెన్స్ లేసేసి ఇక్కడ నిమ్స్ కు పంపించారు. తీరా ఇక్కడికి వచ్చే వరకు ఎమర్జెన్సీ ఇక్కడ బయట చూస్తే వాస్తవం కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఫుల్ అయి ఉన్నారు వాళ్ళు. నిజంగా స్ట్రెచ్చర్ మీద ట్రీట్మెంట్స్ చేస్తా ఉన్నారు పేషెంట్లకు, పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఇక్కడ డాక్టర్స్ మాకెవరు చెప్పలేదు, మాకెవరు చెప్పలేదు ఇక్కడ, మాకు ఇక్కడ తీసుకొస్తానికి ఎవరు చెప్పలేదు. మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అనేది బద్మాషి ఎందుకు చేశారో మాకు అయితే అర్థమైతలేదు దీని వెనకాల. తర్వాత మేము రిక్వెస్ట్ చేసినాము, తర్వాత సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడినాము. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో ఇప్పుడు టెంపరీ అరేంజ్మెంట్ చేసిండు, ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నది ఇప్పుడు. లోపలికి వెళ్ళి నేను ఇప్పుడే బయటకు వచ్చిన, తనతో నేను మాట్లాడితే లేదన్న, నేను విరమించేది లేదు, దీక్ష మాత్రం ఎట్టి పరిస్థితిలో విరమించేది లేదు, నాకు ఏమైనా పర్వాలేదు, కానీ వాళ్ళ సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు మాత్రము నేను పరిష్కారం అయ్యే వరకు నేను విరమించేది లేదు అని చెప్పని చాలా క్లియర్గా చెప్తున్నాడు తన. మేము కూడా చెప్పే ప్రయత్నం చేసినాం, ఇంట్లో కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు, అదికు వాళ్ళు కూడా బయట కూడా నిరుద్యోగులు కూడా ఇబ్బందిగానే ఉన్నారు. గవర్నమెంట్కి ఏంటంటే ముఖ్యంగా మీ తలకాయలల్లా ఏమున్నదో మాకు అర్థమైతే లేదు, తెలుస్తలేదు, కానీ మీరు ఎందుకు ఈ అంశాన్ని చాలా లైట్గా తీసుకొని ఏదేమైనా పర్వాలేదు, ఒక ఆయన కూర్చున్నట్టు లేచిండు, ఇంకో ఆయన కూర్చున్నట్టు లేచిండు, ఈయన కూడా కూర్చున్నట్టు లేస్తాడని చెప్పని మీరు అనుకుంటురేమో, కొద్దిగా మొండోడు జాగ్రత్తగా చూడండి. మీరు మీకు మీకు తెలిసలేదు ఎంత సెన్సిటైజ్ అవుతున్నది ఇష్యూ అనేది, మీరు ఎంత తాత్సారం చేస్తే రేపు నాకు అటువంటిది చూడాలని లేదు, కానీ పిల్లలు కొంతమంది ఆవేదన ఆందోళనకు లోనవుతున్నారు, ఎక్కడేమైనా వాళ్ళు ఏమైనా చేసుకుంటారా ఏమనే ఒక భయం ఉంది. దయచేసి విద్యార్థులకు కూడా, నిరుద్యోగులకు కూడా, ఆస్పిరెంట్స్ అందరికీ చేసే దండం పెట్టి చెప్తున్నా ఏంటంటే, మీరు ఎటువంటి అఘాయితాలకు పాల్పడద్దు, మీరు ప్రవళిక లెక్కనో వాళ్ళ లెక్కనో ప్రవీణ్ నాయక్ లెక్కనో ఇటువంటి మీరు అటువంటి దారి తీసుకోకండి. తెలంగాణకు సైనికులు కావాలి, తెలంగాణకు అమరులు అవసరం లేదు, చాలా మంది జరిగిపోయింది, కొట్లాడదాము, మీ గురించి కొట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, మాట్లాడదాం ఇక్కడ, కాకపోతే ఢిల్లీదాకా పోదాం, కానీ మీరు ఎటువంటి అఘాయితాలకు పాల్పడద్దు. ముఖ్యంగా ఇంకో విషయం జడ్సన్ లోపలికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, అన్న ఎటువంటిది నాకు ఇది ఒక రాజకీయ రంగు, దీనికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, ఇంకా ఎటువంటి వాళ్ళు అయినా కానీ, బీఆర్ఎస్ అయినా పర్లేదు, బీజేపీ అయినా, ఎవరు కూడా దయచేసి నా దగ్గరికి రావద్దు అని చెప్పి తన క్లియర్గా చెప్తున్నాడు. తన మాటగా నేను కూడా చెప్తా ఉన్నా, మీరందరూ వచ్చేవారికి ఏంటంటే ఇది ఒక రాజకీయ రంగు పులిమి, దీనికి ఇదంతా ప్రేరేపితమైంది, ఇది ఒక టైలర్డ్ మూవ్మెంట్ అనే లెక్కలు తీసుకోపోతుంది కాబట్టి కాదు, ఇది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటిది, ఏ రాజకీయ పార్టీ కానీ దేనికి సంబంధం లేకుండా కేవలం నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ ఇప్పటికే చాలా జనాలకు కూడా వెళ్ళిపోయినాయి. వాళ్ళ డిమాండ్స్ నెరవేరే వరకు ఈయన అట్లే కూర్చుంటా అని చెప్పని భీష్మించుకొని కూర్చుని ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం తరఫు వెళ్ళి కనీసం చర్చలు జరిపినటువంటి పాపన పోలేదు. అంటే బక్కా సేట్ జడ్సన్ చనిపోవాలన్నా మీ ఉద్దేశం, అంటే ప్రభుత్వానికి తలనొప్పి పోతుంది అనుకుంటురా? జడ్సన్ కాకపోతే జడ్సన్ రూపంలో 100 మంది బయటకు వస్తారు. గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నాము, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి మండలికి చెప్పదలుచుకున్నాము, చాలా మంది ఇలా బయట ఉన్నారు. ఇదిదాకా ఇప్పుడు పోలీస్ ప్రహారం అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చే వరకు బటాలియన్లు, మీరు పోలీసు ఇనుప పాదాలతో ఎంత తొక్కాలనే ప్రయత్నం చేస్తే ఇది అంత రివర్స్ అవుతుంది. ఈ తెలంగాణ నేల, తెలంగాణ గడ్డ ఎన్నో ఉద్యమాలు చూసినాయి, నీ అసంటోలను, నీ బాబులను, నీ జేజమ్మలు చాలా మంది చూస్తున్నారు ఇక్కడ. సో మీరు అంత అహంకార ధోరణిలోకి పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. మీరు దీని పరిష్కార మార్గం ఏందనేది మీరు వెతికి మీరు చర్చల ద్వారా మీరు ఏం చేయదలుచుకున్నారు అనేది కనుక మీరు చేస్తే అదేమన్నా పరిష్కార మార్గం ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే జనార్దన్ లోపల చెప్పిండ్రు, మీరు ఇక్కడ ఉండి వాళ్ళకి ఎవరిని కూడా లోపల రానివలసిన అవసరం లేదు, డైరెక్ట్ జడ్సన్ మాటగా నేను చెప్తా ఉన్నా, లోపల తన చెప్పిండు కాబట్టి. సో దీని ఎవరు ఏ రాజకీయ పార్టీకి మీకు కూడా చెప్తున్నా, మీరు వచ్చే వరకు దీనికి 100% నిజాయితీగా వాస్తవికంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఈ ఉన్నటువంటి అధికార పార్టీ రంగులు రుద్దే ప్రయత్నం చేస్తున్నది, మీరు కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మీకు నిజంగా కూడా జడ్సన్ ప్రాణం మీద కావచ్చు, లేకపోతే ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని మీకు నిజంగా అనుకుండేది ఉంటే మీ ఎమ్మెల్యేలందరూ పోయి అసెంబ్లీలో కూర్చుంటారా, లేకపోతే రోడ్ల మీద పడి మీరు ధర్నాలు చేయండి, ఎక్కడ పోయి కలెక్టర్ ఆఫీస్లో కూడా మీరు మీ పార్టీ నెట్వర్క్ ఉన్నది కదా, వాళ్ళకి సంఘీభావంగా మీరు బయట పోయి మీరు లొల్లి చేయండి ఈ ఇష్యూ
వెంటనే పరిష్కరింపబడాలి, జెడ్సన్ ను వెంటనే వచ్చి ఒక టీం వచ్చి మాట్లాడాలని చెప్పి మీరు ఆ ప్రెషర్ క్రియేట్ చేయండి. బీజేపీ అయినా టీఆర్ఎస్ ఇక్కడికి వచ్చి మీరు పరామర్శించి దీంట్లోకి వచ్చి సందులే సాడమియాలు లెక్క మీరు ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమాలలో మీరు భాగస్వామ్యం చేస్తే అది ఇంకో తిరగబోతుందని చెప్పి వీళ్ళందరికీ మనవి చేయదలుచుకున్నాను నేను. అదే పట్టించుకుంటలేరు, మూర్ఖంగా పోతున్నారు, దుర్మార్గంగా పోతున్నారు. ఒక పైశాచిక పాలన గత 15 నడిస్తేనే ఒక నిమిషం ఈ 10 సంవత్సరాలకెళ్ళి ఇయ్యలేదు. ఒకటి మామూలు వ్యక్తి ఇక్కడ నిలబడేదో పేషెంట్ గురించి అని వచ్చినటువంటి వ్యక్తి 10 సంవత్సరాల నుంచి ఇయ్యలేదు, ఏసీ నేను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పని ఇక్కడ జనం లోపల కూడా వస్తున్నారు. అంటే ఇచ్చిన వాళ్ళు కూడా ఇంత ఇబ్బంది పెట్టొద్దు మీరు. మీరు ఎంత ఇబ్బంది పెడితే మీకే అంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీరే చెప్పినారు, మీరే మొట్టమొదటి తీర్మానంలో క్యాబినెట్ తీర్మానంలో పాస్ చేస్తాం మేము ఏంటంటే 25,000 డిఎస్సీ పోస్టులు మీరు చేస్తామని మీరే ప్రామిస్ చేసారు. ఇప్పుడు చాలా క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి కానీ ఇప్పటిదాకా నెరవేరలేదు. మీరే చెప్పిన 2 నెలలు పుస్తకాలు మీరు పక్కకు పెట్టి మీరు మా కార్యకర్తల లెక్క మీరు తిరగండి, మా ప్రభుత్వం రానియనని కాంగ్రెస్ వాళ్ళు దండం పెట్టి గదమ పట్టుకొని బతిలాడితే నిరుద్యోగ యువకులు మొత్తం మా జనార్దన్ నేత చాలా మా టీమ్స్ అని పోయి ఊర్ల పంట పోయి మీకు మీ బస్సు యాత్రలు చేసి ఓట్లేపించారు, జనం దండం పెట్టి కాళ్ళు మొక్కి ఓట్లేపించారు. ఈసారి వేయండి, నీకు వేయండి అని చెప్పని మీరు అన్ని ప్రామిసులు చెప్పి వచ్చినాక మేము అన్ని సర్వ విధాలు మీరు ఎట్లాంటి అట్లా మేము చేస్తామన్న తర్వాత మీరు ఎట్లీస్ట్ నెగోషియేషన్ జరగాలి కదా, మీకున్న ఇబ్బంది లేని 1:100 తీస్తామని చెప్పి గ్రూప్ 1 లో మీరే చెప్పారు, ఇలా 1:50 అది వేసారు. ఇదే బట్టి విక్రమార్ గారు ప్రభుత్వం తరఫుకి వెళ్ళి అసెంబ్లీలో గత అసెంబ్లీలో ఆయనే సిఎల్పి లీడర్ గా ప్రకటన చేసిండ్రు. సో జనం కూడా చెప్పేది ఏంటంటే ఇదేదో తినదరకత చేస్తున్నటువంటి ఉద్యమాలు కాదు, వీళ్ళు కూడా జెన్యున్ ఉన్నాయి, కొన్ని అంశాలు జెన్యున్ ఉన్నాయి. మేము ఇంత తొందర ఒక ఎగ్జామ్ తొందర ఇబ్బంది అవుతున్నది, కొంచెం మాకు తాత్సారం ఏమంటున్నారు, మీకున్న ఇబ్బంది లేదు చర్చల ద్వారా తెలుస్తుంది కదా, కనీసం మీరు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడినరు, ఒక టీమ్ అన్న ఫామ్ కావాలి కదా. మీకు సోయి లేకుంటే ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళతోనో వాళ్ళతో మాట్లాడేటందుకో ఏంది, ఒక ఎక్కడో దగ్గర కూర్చొని ఒక ఓడంబడిక జరగాలి కదా, ఒక చర్చల ద్వారా జరుగుతుంది, డైలాగ్ ఉండాలి. నువ్వు ఏది పడుతుంది నీ ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా డిసిషన్ తీసుకొని మేము పట్టించుకోను, ఏమవుతుంది మేము ఆల్ టికెట్లు ఇస్తున్నాము, ఈ ఒక్కసారి అంటే ఎప్పటికి వినాల్సి వస్తుంది అనే ధోరణి మీకు తలకాయలకుంటే అట్లుండదు. ఇప్పుడు ప్రభుత్వాలు అట్లా నడవాయి, మీకు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుస్తలేదు మీకు. మీ కాళ్ళు మీరు కూర్చున్న కొమ్మను మీరే గులగొట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళకి చెప్పదలుచుకున్నాము. మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది మీకు ఎవరు చెప్తున్నదో సోయికి రాండి మీరు, ప్రభుత్వం సంబంధించిన పెద్దలకు కేబినెట్ మంత్రులకు కావచ్చు, లేకుంటే ఏంటి బీఎస్సీ వాయిదా వేయమంటున్నారు. ఇగో సదూరాణలు తలమాసిగా చాలా మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి, జనాలకు కూడా చాలా తెలిసిపోయింది. చాలా మంది చదువుకున్న నేను అన్న కదా, మొన్న రాత్రి ఎవడో చేస్తే రాత్రి పూట కొన్ని గంటల వ్యవధిలో 15 కిలోమీటర్లు ఆడు విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు తర్వాత విద్యార్థులు ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీ కాలేజ్ కాడికి నడుచుకుంటూ వస్తే ఒక 10 మంది నల్లా ఆస్పిరెంట్స్ కాని వాళ్ళను ప్రిపేర్ కాని వాళ్ళని ఎగ్జామ్ రాయని వాళ్ళని చూపిమని చెప్పినాం. ఇప్పటిదాకా కనీసం మీకు సోయి ఉంటాయి, మీకు అన్ని టీవీలు గీవీలు అన్ని ఉన్నాయి కదా, అవి చూపించాలి కదా. ఇంకా ఉల్టా ఏంటంటే మీరు యూనివర్సిటీల విద్యార్థులను కొట్టుడు, విచక్షణారహితంగా కొట్టు, గొడ్లను కొట్టినట్టు కొట్టుడు, 10 మంది 20 మంది గొడ్లను కొట్టినట్టు కొట్టుడు, ఇవాళ కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో మీరు డాక్టర్ కొని తీపిస్తాడు కానీ పోలీస్ అనేది ఊడబిత్తడా, కూర్చున్న సూచన ఊడబిత్తడా, అది ఊడబిక్కడి ఏంది, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు జనానికి, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు. ఇప్పుడైతే క్లియర్గా చెప్తున్నాం మీరు ఇట్లనే ఇదే వైఖరి ఉండి మేము ఏదంటే చేస్తామంటే ఎట్లీస్ట్ మీరు ఏదలుచుకున్నదో ఏదేదో మీరు కూర్చోబెట్టి నెగోషియేషన్తో కన్విన్స్ చేయండి. ఇప్పుడు కాకపోతే మేము 6 నెలలకు మళ్ళీ 2 నెలలకు ఇస్తామా లేదా మిమ్మల్ని ఎవరు నమ్మలేడు. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ రాకముందు చేసిన ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఏది కూడా అమలు అయితే లేవు కాబట్టి మీరు ఇచ్చిన మీరే అన్నారు గ్రూప్ 2 మేము 2,000 పెంచుతాము, గ్రూప్ 3 3,000 పెంచుతామని చెప్పి ఏం పెంచలేదు కదా, మీ మీద నమ్మకాలు లేకుండా పోయినాయి. సో మీరు నమ్మకాలు ఎట్లా తీసుకొచ్చుకుంటారో మీరే ఆలోచన చేయండి, కూర్చోండి. మీరు అంత పెద్ద పెద్ద పండితులే కదా, మీరు మేనిఫెస్టో రాసింది చిక్కడపల్లికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు కదా, సోనియా గాంధీతో మీరు 6 గ్యారంటీల దాంట్లో ఉన్నది కదా, ప్రియాంక గాంధీతో కూడా మీరు చేపించారు కదా, మరి మీరు అట్లనే వెళ్ళిరు, పైన ఢిల్లీ వాళ్ళు అట్లే వెళ్ళిరు, సోయికి ఉన్నారా లేదా అని చెప్పి మీకు తెలియదలుచుకున్నాము. ఇట్లనే అనుకునేది ఉంటే మాత్రం మీరు ఆగమవుతారు, మీరు ఒక దిక్కు కోపాన్ని చవి చూస్తారు, నిరుద్యోగుల కోపాలను చవి చూస్తారు, ఇంకోటి ఏంటంటే మానసికంగా చాలా ఒత్తిడి క్లారిటీ మీరు ఇమీడియట్ గా తొందరగా మీరు కమిటీ వేసుకుంటారా ఏదో చేసి నెగోషియేషన్ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను నిరుద్యోగ యువకుల తరఫుకి వెళ్ళి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈవెన్ జెడ్సన్ కుటుంబం సంబంధించి వెళ్ళి కావచ్చు, తన కూడా ఒక ప్రతినిధిగా వాళ్ళు కూర్చున్నారు. ఇలా విద్యార్థులు చాలా మంది మేము కూర్చుంటామంటే మీరు వద్దు, మీరు కూర్చోకండి, ఇది పోతే ఇంకెటో పోతుంది, కానీ కొద్దిగా 4 రోజులు ఆగండి అని చెప్పి మళ్ళీ ఓపికగా మేము ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. ఆత్మహత్యలకు పాటుపడతాం, ఇట్లా అయితేనే ఇంటర్ కావచ్చు అని ఒక పిల్లగాడు నాకు పొద్దుగా ఫోన్ చేసిన వరంగల్కి వెళ్ళి ఫోన్ చేసి అన్న ఇక మేము ఆత్మహత్యలు చేసుకుంటాము, ఇట్లయితే ఇంటర్ ఈ గవర్నమెంట్ కేంద్రం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ కూడా ఆత్మహత్యలతో ఇచ్చింది కాబట్టి మేము చేసుకుంటామని అటువంటి వాటికి మీరు పోకండి, దయచేసి కొట్లాడుతందుకు మేము ఉన్నాము, గట్టిగా కొట్లాడదాం, ప్రభుత్వాలతో మాట్లాడదాము. మీరేంటంటే మీరు జిద్దుకు మీరు పంతానికి పోకండి, మీరు అహంకారానికి పోకండి, కేసీఆర్ లెక్క మీరు కూడా అట్లనే రెప్లికా లెక్క అయిదామని అనుకుంటే మాత్రం బూడిదలా కలిసిపోతారని చెప్పి చెప్పదలుచుకున్నాం మీకు.
పోలీసులు మోహరించారు, మత్తిలో కూడా పోలీసులు తిరుగుతారు, నిరుద్యోగులను లోపల రానిచ్చే పరిస్థితి లేదు. అదే ఇవన్నీ పిచ్చి చేష్టలు. వాళ్ళకి ఏంటంటే నాశనకాలం పుట్టినట్టున్నది, మెదడు పనిచేస్తలేదు ఎవరికి. పోలీసు వాళ్ళతో కాదు, మీరు నెగోషియేషన్స్ తోటి జరగాలి. ఇక్కడ నేను అంతర్రాష్ట్ర క్రిమినల్ ఏమైనా టెర్రరిస్ట్లా, బందిపోట్లా? ఆ బందిపోట్లనే ఊహాగానాలు ఉన్నారేమో, అందుకే యూనివర్సిటీ అట్లా పడి ఇట్లా పెట్టి ఇట్లా గుద్దుడు. ఇది ఏం గుద్దుడు? ఎల్ కొడుక, ఎం కొడుక, ఏం భాషలే యూనివర్సిటీలో మాట్లాడే భాషలా? మీరు ఎక్కడో దగ్గర హోమ్ మంత్రిగా మీరే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, మీరు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారేమో అని మాకైతే డౌట్ ఉన్నది. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే మీరు చెప్పండి. ఇది ఒక మంచి కార్డియల్ వాతావరణం క్రియేట్ చేయండి. మీరు పోలీస్ పాలన, పోలీస్ రాజ్యము, ఇన్ప బూట్లతో తొక్కుతాము, లాఠీ దెబ్బలతో తలకాయలు వల్ల కొడతాము, ఇవన్నీ అనుకుంటా పోతే ఇటువంటి వాళ్ళు, అదే చెప్పిన ఇంత ముందు ఇటువంటి వాళ్ళు చాలా మందిని చూసినాము. మీ పప్పులేమి ఇక్కడ ఉడికే పరిస్థితి లేవు. పోలీసు ప్రహారాల మధ్యలో మీరు కనుక పాలన నడిస్తే మీది ప్రజా పాలన అనబడదు, ప్రజాస్వామిక పాలన అనబడదు. మీరు రాజ్యాంగం బుక్ చేతులు పట్టుకొని పోజులు కొట్టుకుంటా బొమ్మలు తిరిగి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రజాపాలన అని చెప్పని, ప్రజాస్వామిక ప్రజాపాలన అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకున్నారు కాదు మీరు చేసేది. మీ పాలనలు చూపించాలి అటువంటిది. అందుకనే పోలీసులు కాదు, వీళ్ళు చెప్తే ఎవరు చెప్తే వింటారు, ఏం మాటలు చెప్తే వింటారు, ఏం ప్రామిసెస్ చేస్తారు ఏందనేది మీరు నెగోషియేషన్స్ ద్వారా, చర్చల ద్వారా జరగాల్సిన అవసరం ఉన్నది. దాన్ని వెంటనే మీరు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే మాత్రం ఇది ఇక్కడతో ఆగే సిచ్యువేషన్ మాత్రం కనబడతలేదు. తస్మాత్ జాగ్రత్త.